బిస్మిల్లా హదీసుల్లో అసర్ అనేటటువంటి హదీసులు కూడా ఉన్నాయి. మరి అసర్ అనేటటువంటి హదీసులు ఏమిటి అంటే ఇవి హదీసుల్లో ఒక రకం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో నిమిత్తం లేకుండా ఆయన యొక్క సహచరులు సహాబాలు శిష్యులు చెప్పిన లేక చేసిన విషయాలన్నమాట. వాటిని అసర్ అని అంటారు. ఇస్లాం స్ఫూర్తికి విరుద్ధంగా లేని పక్షంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులు మాదిరిగానే ముస్లింల కొరకు ఇవి కూడా కొన్ని అనుసరణీయంగానే ఉంటాయి. ఈ యొక్క హదీసులని అసర్ అని అంటారు.